బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయడం ఎలానో చూపిస్తాను. రెండు ఆమ్లెట్లు వేసి చూపిస్తాను. ఆ రెండు ఆమ్లెట్ల కోసానికి ఒక 5 గుడ్లు, ఒక 4 బ్రెడ్లు తీసుకున్నా. దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర చాడు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అర చెంచా ఉప్పు, ఓ చెంచాడు కారం, ఓ చెంచాడు ధనియాల పొడి. ఇందులో మిరియాల పొడి కూడా ఇంకా అర చెంచాడు వేసిన, ఆ క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఎండు కారం పొడి, ధనియాల పొడి వేసినాం కదా, అవి ఏంటంటే ఉండల్లాగా తయారైతే అవి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఇలా ఆమ్లెట్ పోసుకోవడమే. తర్వాత బ్రెడ్ పెట్టాలి. బ్రెడ్ పెట్టిన తర్వాత అది తిప్పేసేయాలి. మళ్ళా తిప్పేస్తే రెండు పక్కల ఆ గుడ్డ అంటుతుంది. మంట సమానంగా పెట్టుకొని పినం వెడల్పు తాగేటట్టు మంట పెట్టుకొని కరెక్ట్గా కాల్చుకోవాలి. కాలిన తర్వాత ఒక సైడ్లో ఆమ్లెట్ బ్రెడ్ పైకి ఒక సైడ్లో నుంచి వేసుకొని తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని బాగా ఉత్తాలి అన్నట్టు. బాగా ఉత్తితే ఆ బ్రెడ్ కూడా కాలుతుంది. రెండో పక్క కూడా కాలిన తర్వాత తిప్పేసుకొని, నేను ఈ పక్క మార్చడం ఫస్ట్ మర్చిపోయినా, ఇది కూడా మార్చుకొని మధ్యలకు గంటెతో కట్ చేసుకొని తీసేయడమే. తర్వాత ఇంకో ఆమ్లెట్ అందులో కొంచెం కారం పొడి, ధనియాల పొడి చేసిన, కొంచెం వెరైటీగా చేసిన ఈ తీసి ప్లేట్ల పక్కన పెట్టేసుకొని, తర్వాత ఇంకో ఆమ్లెట్ ఇలా పోసుకొని, బ్రెడ్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఒక పక్క పెట్టేసుకొని కొంచెం పక్క అంటించిన తర్వాత మరో పక్క తిప్పి పెట్టుకోవాలి. రెండో పెట్టు కూడా ఇట్లనే చేసి పెట్టేసుకోవాలి. రెండు బ్రెడ్లు సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇది వేయించి పట్టిన ధనియాల పొడి. మామూలు ప్యాకెట్ పొడి వేస్తే ఏమవుతుందంటే జర వాసన, పచ్చి వాసన వస్తుంది. తర్వాత కొంచెం కారం పొడి వేసుకొని రెండు పక్కల మలిపి దానిపైన వేసుకోవాలి. బ్రెడ్ పైన వేసుకున్న తర్వాత రెండో పక్క కూడా తిప్పి కాల్చుకోవాలి. ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. రెండో పక్క తిప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. కాలిన తర్వాత తీసేసుకోవడం. తీసేసుకున్న తర్వాత ఒకసారి తుంచి చూస్తే నీకు బ్రెడ్ ఎట్లా కాలింది అనేది అర్థమవుతుంది. తర్వాత ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఇలా పెట్టుకొని తినడమే అంతే.